అబ్బా, ఈ సించంగాడు ఒకడు ఎప్పుడు చూస్తున్నా నైట్ టైం దెయ్యాల సినిమాలు చూపిస్తాడు. నాకేమో ఇప్పుడేమో సుస్సు వస్తుంది. బయటికి వెళ్ళాలంటేనే నాకు భయం. అయ్యో బాబే, వీళ్ళని లేపి వీళ్ళని జత తీసుకుని వెళ్దాం బయటికి. ఒరే సించాను, ఒరే సించాను, ఎక్కడున్నావురా? ఈ సించంగాడు ఇక్కడ లేడు, పైన పడుకున్నాడేమో. ఒరే డోరేమాను, ఒరే డోరేమాన్ లెగరా, నాకు సుస్సు వస్తుంది, నాకు కొంచెం జతరండిరా ఎవరైనా. ఓరి నాయన, వీళ్ళు వచ్చేలాగ లేరు. మావా, నువ్వేనా రా మామా, కొంచెం నాకు సుస్సు అర్జెంట్ వచ్చేస్తుంది. నైట్ టైం ఒక్కడనే వెళ్ళాలంటే నాకు భయం. ఈ సించంగాడు రాత్రి అంతా దెయ్యాల సినిమాలు చూపించాడు, ఇప్పుడు అసలే భయమిస్తుంది. ఓరి నాయన, మావా ఎవరు రావట్లేదు, నేను ఒక్కడనే వెళ్తాను. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం ఏమీ రాకుండా చూడు. ఇక్కడేంటి? అయ్యో, అరుపులు అనిపిస్తున్నాయి. అమ్మ బాబోయ్, నాకు ఎందుకు అరుపులు అనిపిస్తున్నాయి ఇక్కడ? ఒరే సించనికి, ఇది నా భ్రమ లేకపోతే నువ్వు రాత్రి చేపించిన దెయ్యాల సినిమాల వల్ల నాకు ఇలా అనిపిస్తుందా? సరే సరే, మనం ముందు ఇక్కడ సుస్సు పూసేద్దాం. అమ్మయ్యా, ఆడు ఏంటిది, ఏంటిది, అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ. నేను అర్జెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఎవరు? అంకుల్ పడిపోయి ఉన్నారు. ఎవరు? హలో అంకుల్, ఎవరు అంకుల్ మీరు? ఇక్కడ పడిపోయారు. ఇక్కడ చూడండి, ఈయనకి రక్తం కూడా వస్తుంది. ఓరి నాయన, వామ్మో బాబాయ్, నాకెందుకు ఇవన్నీ చూస్తే దెయ్యం వచ్చినట్టుంది. నేను అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకెందుకు తేడా కొడుతుంది ఇక్కడ ఇదంతా చూస్తుంటే. నాకు ఇవ్వబో అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఒరే సించానుగా, ఇదంతా నీ వాళ్ళేరా? రాత్రి దెయ్యాల సినిమాలు చూపించు, నిజంగానే దెయ్యం వచ్చినట్టుంది. ఓరి నాయన, అర్జెంటుగా వెళ్ళి. ఏ, ఇక్కడేంటి రక్తం మరకలు? అమ్మో, అర్జెంటుగా వెళ్ళి నా ఇంట్లోకి దూరేసి దుప్పటి కప్పుకుని పడుకోవాలి. వామ్మో సించానుగా, అంత నీ వాళ్ళరా బాబు? అమ్మయ్యా, ఓహో అది పాపం బయట ఎవరో పడిపోయి ఉన్నారు. వామ్మో, నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఒక్కడనే పడుకోవాలంటే చాలా భయంగా ఉంది. సించంగడు పక్కన పడుకుంటాను. అమ్మయ్యా, కాదు కాదు, డోరేమ్మను మావ మధ్యలో అయితే పడుకుంటాను. ఇక్కడ ఒక్కడనే నా ఇంట్లో ఉండాలంటే చాలా భయం వేస్తుంది. నేను అయితే వెళ్ళిపోతాను. వామ్మో, మావా మావా, మీ దగ్గరకు వచ్చేస్తాను, ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఏంటిది, ఊరా సించనా, లేవరా? ఈ సించంగడు ఒక్కసారి పడుకున్నాడంటే సునామీ వచ్చినా లేకడు. వామ్మో, ఇదేంటి, మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా రెడ్గా మరిపింది. మావా మావా మావా, లేకండి లేకండి, డోరేమాను, ఒరే డోరేమాను లేకరా, ఒరే డోరేమాను లేకు లేకు. ఈ డోరేమాను కూడా లెగ్సీ లేగలేడి. అయ్యయ్యో, ఓ డోరేమాను లేకరా, బయట బయట స్విమ్మింగ్ పూల్లో మొత్తం రెడ్ కలర్లో వచ్చేసింది. ఏంటో మరి, కొంపతీసిన నైట్ టైం ఏమైనా వేసారా ఏంటి మీరు, రంగు నీళ్ళు ఏమైనా? ఈ సించంగాన్ని అడుగుదాం, ఆగండి. ఒరే సించనా, ఎక్కడ పడుకున్నాడు ఈడు? రాత్రి దెయ్యాల సినిమాలు చూస్తూ ఈడు ఈ సోఫాలోనే పడుకున్నట్టున్నాడు. అమ్మ చూడండి, అక్కడ రెడ్ కలర్ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. ఈ సించంగాడే ఏదో తోల పని చేసింటాడు. ఒరే సించనా, సించనా, ఈడికి ఏంటి, అసలు ఏమైనా పడతలేదు. ఒరే సించనా, లేకరా, అక్కడ స్విమ్మింగ్ పూల్ అని ఏమైనా రొంగు నీళ్ళు ఏమైనా కలిపావా, మొత్తం ఎర్ర కలర్ వచ్చేసింది. ఒరే సించనా, అబ్బాయి ఇటు ఇలా కాదు. బావు సించాన్, బావు సించను, లేకు లేకు. అరే సించను, నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఏమైనా కలిపావా, మొత్తం నీళ్ళు అంటే ఎర్ర రంగులు వచ్చేసినాయి. ఈడేం కలపలేదా, మరి ఎవరబ్బా? ఓ ఏడు, ఎవరు కలిపారంటారు? ఒకసారి మనం వెళ్ళి స్విమ్మింగ్ పూల్ అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఆగండి. అబ్బా, ఈ సించంగాడే ఏదో చేసి ఉంటాడు రాత్రి పడుతునే ముందు నన్ను భయపెట్టడానికి. ఆడికి తెలీదు నేను భయపడినాని. ఒరే సించంగా, నాకు తెలిసి నువ్వే నేను భయపడతానికి స్విమ్మింగ్ పూల్లో ఏదో కలుపుంటాడు ఇటు సించంగాడు. సించంగాడు ఈ మధ్యలో చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడు. అసలు ఈ స్విమ్మింగ్ పూల్ ఏముందో చూద్దాం. ఒరే డోరేమాన్, నువ్వేనా లేగుతావా లేకవా? ఈడు ఇంకాస్త ఏం పందిగాడు, అసలు ఒకసారి పడుకుంటే అసలు లేకడు. అమ్మో, ఇక్కడేంటి ఇలా ఉంది? ఓరి నాయన, ఇక్కడేంటి, ఇప్పుడు ఏయో వస్తున్నాయి నీటిలో నుంచి.
ఏమైంది? మా మామ ఇక్కడే ఉన్నాడు కదా, ఒకసారి అయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగుదాం ఆగండి, ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ షుకుంది అబ్బా, అబ్బా నాకేమైంది? ఎక్కడికి వచ్చాను? నాన్నేంటి స్విమ్మింగ్ పూల్లో ఉండకుండా ఇక్కడ ఎక్కడికి వచ్చాను? ఏంటబ్బా ఇదంతా ఒక పాడిపడిపోయిన ఇల్లులాగా ఉంది. అమ్మో ఇదంతా ఏంటి ఇలా ఉంది? నాకేంటి ఎవరో చప్పుడు కనపడుతున్నాయి. ఊరి నాయన ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఇక్కడేంటి బాబోయ్? ఇక్కడ ఏ స్కల్స్ ఉన్నాయి, మేక తలకాయలు ఉన్నాయి. ఊరి నాయన ఇక్కడ చూడండి గోడకి. ఊరి నాయన, ఏంటి ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒక్కసారి ఆగండి, ఎవరో నా దగ్గరికి వస్తున్నట్టున్నారు. వామ్మో ఎవరో వస్తున్నారు నా దగ్గరికి. ఎవరది? ఎవరు? వామ్మో ఎవరిది? వామ్మో సింజన, డోరిమాన్ కాబడండి, ఇది ఎవరో వస్తున్నారు. సింజన్, డోరిమాన్ ఇది ఇక్కడే ఉంది, కాబడండి కాబడండి. నన్నేమి చేయరా అమ్మయ్యా, నన్నేమి చేయకండి. అబ్బా నన్నేమి చేయరని కొడుతున్నారండి, కొట్టకండి ప్లీజ్. A few moments later. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎవరు నువ్వు, ఇలా ఉన్నావేంటి, నన్ను వదిలేయు ప్లీజ్. అబ్బాబ్బా అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? ఈ కోళ్ళు ఒకటి పొద్దున అవుతే చాలు, కొత్త ఉంటాయి. అరే డోరేమాన్ లెగరా, లెగ్స్ టిఫిన్తో వెళ్ళి, మార్నింగ్ అయిపోయింది, మిమ్మల్ని స్కూల్కి పంపాలి. అబ్బాబ్బా డైలీ చాప్ గడ వచ్చి లగ్గట్టేవాడు, ఈ చాప్ గడ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇవాళ లగ్గట్లేదు. అరే డోరేమాన్ ఈ కోళ్ళకి మ్యాత్ వేసేసి నువ్వైతే స్నానం చేసి రెడీ అవ్వు, నిన్నవుతే స్కూల్లో అవుతే దిగబడతాను. ఆ సించంగన్ కూడా లేకమను. అబ్బా
అరే చాపగడే డబ్బా, డైలీ పొద్దున్నే వచ్చి నా కాళ్ళు కాడ ఎప్పుడు లెగు లెగు అంటాడు, ఈసారి ఒకసారి అంటలేదు. రే చాప్, ఎరే నువ్వేంట్రా నాయనకాల వస్తున్నావు కోళ్ళకి వెళ్ళి మేతకి, ఇంతకీ చాపేడి. రే చాప్ చాప్, ఆర్ యు దేర్? అరే చాప్ నువ్వు ఉన్నావా? అబ్బా ఈడేంటి, ఇంట్లో ఎక్కడా లేడు, ఈమోలన లేడు, ఈమోలన లేడు. ఈడే ఎక్కడికి వెళ్ళాడు పొద్దు పొద్దున్నే? రే డోరేమాన్ చాప్ గని చూసావా, ఈడు ఎక్కడికి వెళ్ళాడు రా పొద్దు పొద్దున్నే? మామా నాకు తెలియదు మామా, వాడు బయటికి వెళ్ళి ఉంటాడు, కాచు ఒకసారి చూడు. బయటగా ఈడు పొద్దు పొద్దున్నే ఇంత మంచులో బయటకేమి వెళ్ళడే? అబ్బా ఈడొకడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా. అరే చాప్ ఎక్కడ ఉన్నావు నువ్వు, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అబ్బా ఈడు ఎక్కడున్నాడు అబ్బా, నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి బయట కారు కాడికి వెళ్ళి చూద్దాం, కొంపదీస్ వీడు ఏమైనా కారు ఏమైనా క్లీన్ చేస్తున్నాడా? రే చాప్ కారు ఏమైనా క్లీన్ చేస్తున్నావా నువ్వు, బయట ఉన్నావా? వీడికి నా మాటలు వినిపిస్తున్నాయా? బయట లేడా? అరే చాప్ ఇక్కడ లేడే. ఈ సించంగాడు, ఈ సించంగాన్ని అడుగుదాం ఆగండి. రే సించాన్, ఈడు లెగిశాడా? ఈడు లెగడీడు. అరే సించంగాడు రాత్రంతా టీవీ చూసి పడుకుంటాడు ఈడు. అరే సించాన్, సించన్ గడు ఏం చేస్తున్నాడు చూద్దాం ఆగండి. అబ్బా ఒరే సించాన్ గని ఇలా కాదు, ఇన్ని ఒకేసారి భయపెట్టినట్టు లేపాలి. రే సించాన్ లేకురా. రే పడుకుంద చాలు కానీ, నువ్వేంట్రా అంత అలా పడుకున్నావు, రాత్రి అంతా టీవీ చూడద్దంటే టీవీ చూస్తున్నావు, ఇంతకి చాప్ గడేడి? మీరిద్దరు రాత్రి అంతా దయా సినిమాలు చూస్తారు కదా, ఇంతకి చాప్ గడేడి చెప్పు. రే మాకు అది తెలియదా, కింద ఆడు ఇంటికాడ లేడు, అందుకే నిన్ను అడుగుతాను చెప్పు ఎక్కడికి వెళ్ళాడు. ఏంటి నీకు తెలీదా? అబ్బా ఈ చాప్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా. అరే యార్, అరే చాప్ ఎక్కడున్నాడు? అబ్బాయి ఇక్కడ ఎక్కడా లేడు. కొంపతి స్విమ్మింగ్ పూల్లో కానీ స్నానం చేస్తున్నాడా ఏంటి? రే చాప్ స్విమ్మింగ్ పూల్లో కానీ ఉన్నావా లోపల, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అరే చాప్ గడు ఉన్నాడు స్విమ్మింగ్ పూల్లో. అరే నాకు చాప్ గడు ఎక్కడా కనబడతలేదు, ఒకసారి అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళి చూద్దాం. అరే చాప్ ఉన్నావా? ఈ డబ్బా లేడు. హుహూ చాలా చల్లిగా ఉన్నాయి నీళ్ళు మట్టుకి. అమ్మో ఇది ఎక్కడెక్కడా లేడు లోపల. రే సించాను డోర్ మీద మీరు కూడా దిగేశారా? ఈ షాప్ గడు ఎక్కడ కూడా లేడురా. మరి ఎక్కడుంటాడు అబ్బాయిడు? మొత్తం ఇక్కడ అంతా క్లీన్గా ఉంది, ఇక్కడ లేడు, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మామా మామా హెల్ప్ చేయండి. మన షాప్ గడి మాటలు. రే మన షాప్ గడి మాటలురా, ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? మామా మామా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను. స్విమ్మింగ్ పూలా? రే చాప్ ఎక్కడరా, ఎక్కడ ఉన్నావు రా, నేను స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాను. మామా ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్. రే చాప్ నేను ఇక్కడే ఉన్నాను రా, నువ్వు లోపల లేవు కదా, ఇప్పుడే చూసావు మేము సించంగడు డోరేమన్ గడు లోపల దిగి, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు రా? మామా మామా నేను లోపల స్విమ్మింగ్ పూల్ లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నాను, కాపాడండి మామా నన్ను, నన్ను ఎవడు అంత మాటలో వచ్చి కొడుతున్నాడు. మామా మామా నన్ను స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్లో ఉన్నాను, ఎలాగే నన్ను బయటకు తీసుకురండి మామా, ప్లీజ్ మామా ప్లీజ్. రే అవునా, అయ్యే బాబు ఇప్పుడు ఎలాగా ఎలాగా? రే చాప్ గడి స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నాడంట అండర్ గ్రౌండ్లో, మనం ఎలాగైనా చాప్ గన్ అయితే కాపాడాలి. హూ చాప్ గన్ కాపాడాలరా? చాప్ అరే చాప్ ఎలాగ ఎలా కాపాడాలి? రే సించాన్ డోరేమాన్ ఈ స్విమ్మింగ్ పూల్లోకి లోపలికి వెళ్ళడానికి ఏమైనా దారుందేమో చూడండి రా, నేనైతే స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళి ఏమైనా దారుందేమో చూస్తాను. అబ్బా ఈ చాప్ గడికి ఎలా వెళ్ళాడు లోపలికి స్విమ్మింగ్ పూల్కి? రాత్రి వాడు నా దగ్గరకు వచ్చి స్విమ్మింగ్ పూల్ రెడ్ కలర్లో ఉంది అన్నాడు. ఏంటి స్విమ్మింగ్ పూల్ రెడ్ కలర్లో ఉంది అన్నాడా? సరే సరే ఆగు, రే డోరేమాన్ చూడరా, ఈ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ వెళ్ళడానికి మనకేమైనా ఇక్కడ ప్లే ఏమైనా డోర్స్ లాగా ఏమైనా ఉన్నాయేమో చూడు. ఇక్కడ ఏమీ లేవురా, స్విమ్మింగ్ పూల్ అంతా మామూలుగా ఉంది, మన లోపలికి వెళ్ళడానికి ఏమీ లేదు. ఏంటి అవునా? అరే యార్ ఓ మై గాడ్, ఓకే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లోపలికి ఎలా వెళ్ళాలి?
రే సించెన్ గడి పిలుతున్నాడు రా, ఇటు రా ఒకసారి. ఎరా సించెన్, ఎక్కడున్నావు? ఏంటి ఇంటి వెనకాల? రే అక్కడ ఏం చేస్తున్నావు రా? రే ఏమైంది, ఏమైంది చెప్పరా సించెన్, ఏమైంది? ఒక్కసారి నీ పక్కకు చూడు మామా. రే ఏంట్రా ఇది, ఓరి నాయనా, ఏంట్రా ఇది బాబు, ఇక్కడేంట్రా? ఇది ఒక దెయ్యాల దెయ్యాల డోర్ కింద ఉంది. కొంప తీసి ఈ డోర్ ఓపెన్ చేస్తే మన షాప్ గడికి వెళ్ళే దారుగా ఏమైనా కనపడుతుందంటావా? అమ్మో ఓరి నాయను, ఇలా ఉందేంట్రా బాబు స్కల్స్తో, నాకు చాలా భయంగా ఉందిరా సించాన్. రే సించాన్ ఒక్కసారి ఆ షాప్ కడ ఏదో పిలుస్తున్నాడు. రే చాప్, ఏంట్రా పిలుస్తున్నావు, పిలుస్తున్నావు ఏంటి, ఏమైందిరా చాప్? మావా మావా, నన్ను కొట్టేవాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు, మీరు గమ్మున వచ్చి కాపాడండి. అవునా, సరే 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 చాప్, సరే సరే నువ్వేం భయపడకు, మాకైతే దారి తెలిసింది, నీ దగ్గరికి ఎలా రావాలో, మేము వెంటనే వస్తున్నాం, నువ్వు కంగారు పడకు, కంగారు పడకు. రే డోరేమన్ సించాన్ పదండ్రా, మనం ఎలాగైనా ఆ సీక్రెట్ డోర్ను అవుతే పగలు కొట్టి చాప్ గారిని ఎలాగైనా కాపాడాలి. పాపము చాప్ గారు చాలా దెబ్బలతో తిని ఉన్నాడంట, మనం ఈ చాప్ గారిని ఎలాగైనా కాపాడాలిరా. రెండు సించాన్ డోరేమన్, ఈ ఈ డోర్ని ఎలాగైనా బ్రేక్ చేయాలి. రే నాకు ఒక ఐడియా వచ్చిందిరా సించాన్, నాకు తెలిసిన మట్టుకి ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే అక్కడ స్కల్ ఉంది కదా, ఆ మేక తలకాయ ఆ స్కల్స్ అవి కానీ బ్రేక్ చేస్తే ఈ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందేమో. నాకు తెలిసిన మట్టుకి నేనైతే ఎవతే బ్రేక్ చేస్తున్నా నాకు. ఓకే, రే ఇది బ్రేక్ అవ్వట్లేదు ఏంట్రా, ఓమ్మో ఇది అసలు బ్రేక్ అవ్వట్లేదు, దీన్ని ఎలా కాదు ఆగండి, ఇక్కడ చూడరా డోర్కి అయితే చిల్లడింది. అది అది అది, ఓకే పిల్లలు నేనైతే దీన్ని అయితే పేలుస్తున్నాను, పాప మన చాప్ గడు ఒక్కడే ఉన్నాడు, ఎలాగైనా ఎలాగైనా కాపాడదాం. ఒక పురుగు అయితే చిల్లాడింది, ఇంకొకటి అబ్బా ఈ వీటికి అట్లుగా అసలు చిల్లిలే పడతలేదురా. అరి యార్, ఓ రీ ఆగ్రహించాను, అక్కడ చూడు ఒకసారి, ఆ స్కల్స్ ఉన్నాయి కదా అన్నిటికి చిల్లులు అయితే పడుతున్నాయి, మనకోతే ఇంకా మిగతాయి, అవి కూడా పేల్చేస్తే ఈ డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. కానీ ఇవేంటో లాస్ట్లో పేలట్లేదు, అబ్బా ఇవి పేలట్లేదే, చా ఇప్పుడు ఏం చేయాలబ్బా, ఎవతే అసలు పేలట్లేదు, దేవుడా పేలితే బాగున్ను. రీ ఆగ్రహించాను, నువ్వు చెప్పినట్టు మారుస్తాను, ఇక్కడ చూడు ఈ గన్నకి ఎంత అలా పడుతుందో బ్రేక్, ఎలా బ్రేక్స్ అవుతే ఎలా బ్రేక్ అవుతుందో చూడుది. అమ్మయ్యా అది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, మొత్తం అది కాల్ చేద్దాం. రే సరేరా సించాన్, నేనైతే పిలుస్తున్నాను. ఓకే అబ్బా, అరే యార్ అబ్బా, అరే సించాన్ నీకేం కాలేదు కదా, అరే యార్ రీ ఆ బాంబు నా మీద పడిందిరా. సర్లే నాకేం బాధ లేదు, ముందు మనం చాప్ గన్ అయితే కాపాడాలి, ఇక్కడి నుంచి అయితే బాంబులు వేద్దాం, ఇక్కడి నుంచి వేస్తే మనకైతే ఏమీ కాదు. నాకైతే ఒంటి నిండా రక్తం అయితే వస్తుందిరా, నాకు చాలా మంటగా అనిపిస్తుంది. రే సించండు మేము ఎలా వచ్చిండ్రా, ఈ బాంబు చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఓకే ఇదైతే పేలిద్దాం, ఎన్ని కలిసినా ఆ డోర్కి అయితే బ్రేక్ అవ్వట్లేదు. రే నేను అక్కడ కలిస్తే ఇక్కడ పేలుతున్నాయి ఏంట్రా బాంబులు, ఓకే పేలింది, ఓకే ఓకే. ఏంటి ఈ గన్ వాళ్ళు కూడా ఏం పేలలేదా, అబ్బా ఈ గన్ వాళ్ళు ఏమి ఉపయోగం లేదు. రే ఇంకా నేనేం చేద్దామంటే ఫైనల్గా ప్రతి స్కాలకి ఒక స్టిక్కీ బాంబు అయితే పెట్టేద్దాం. ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, అది పై దానికైతే ఒక ఫైవ్ పెడదాం, వన్ టూ త్రీ, ఇంకేం పెడదామా చాలులే. అది అది రే సించాన్ తప్పుకొని తప్పుకొని, రండి రండి రండి, ఇలా వచ్చండి, ఇప్పుడు అవుతే తవ్వితే పేలిపోతున్నాయి. రే సించాన్ ఊరి మాన్ ఇలా రండి. అది అది ఈసారి ఖచ్చితంగా పేలుతాయి, ఎందుకంటే మనం ప్రతి స్కల్కి ఒక స్టిక్కీ బొమ్మ అయితే పెట్టాను. రే 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 నేను ఇక్కడి నుంచి అయితే చూస్తున్నాను. అది అది రెడీ, వన్ టూ త్రీ, పేలు అదిరా పేలిరా, అది 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 వామ్మో రే 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 పేలిందిరా,
రే అక్కడ చూడండి, అక్కడ ఏదో మెరుపులతో వస్తుందిరా. రే మీరు మొత్తం కరెక్ట్ కాదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే వెళ్తాను. నాకేమైనా అయితే హల్క్ మామని తీసుకురండి. ఏమవుతుంది అబ్బా, నేను లోపలికి వచ్చానా? వామ్మో నేను లోపలికి వచ్చాను. చాప్, అరే చాప్ ఎక్కడున్నావురా నువ్వు? అబ్బా ఈ చాప్ కూడా ఎక్కడున్నాడు? అరే చాప్ ఎక్కడున్నావు? అరే యార్ ఈ చాప్ కూడా ఎక్కడున్నాడు అబ్బా? అరే చాప్ ప్లీజ్ ఎక్కడున్నావు, మాట్లాడు, నేను అయితే వచ్చాను లోపలికి. వామ్మో అరే యార్ ఇక్కడ ఏదో తేడాగా ఉంది, ఇది ఏదో పాత పడిపోయిన ఒక బంగ్లాలాగా ఉంది. ఊరి నాయన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటికి చాప్ గడి ఏ గదిలో ఉన్నాడో చూద్దాం ఆగండి. అరే చాప్ చాప్ నేను వచ్చాను రా, మాట్లాడి ఏంటి? అబ్బా ఎక్కడా? ఇక్కడ ఎవరో ఆమ్లెట్ వేసుకున్నారు, కొంప తీసి చాప్ గడిని కొట్టినోడే అనుకుంటా ఆమ్లెట్ వేసుకున్నది. అరే చాప్ ఇక్కడ కానీ ఉన్నావా నువ్వు? అరే చాప్ వామ్మో మనం చాలా జాగ్రత్తగా వెతకాలి, అరవకూడదు, ఎందుకంటే చాపుగాడు నీ కొట్టినోడు కొంప తీసి ఇంట్లోనే ఉంటే ఆడు నన్ను కూడా అటాక్ చేస్తాడు, కాబట్టి మనం జాగ్రత్తగా గన్న తీసుకుని చూద్దాం ఇంటికి చాపుగాడు ఎక్కడున్నాడు. అరే చాప్ ఎక్కడున్నావురా? వామ్మో చాపుగాడు ఇక్కడ ఎక్కడా లేడే. అరే యార్ మరి ఎక్కడున్నాడు? ఒరే చాపు ఇక్కడ ఏ మెట్లు ఉన్నాయి, పైకి వెళ్దాం ఆగండి. ఈ మెట్ల మీద నుంచి పైకి కొంప తీసి చాపుగాడు ఏమైనా పైన ఉన్నాడా? ఊరి నాయన ఓ చాప్ చాప్ ఎక్కడా? ఓ ఇక్కడ అయితే చాలా అంటే చాలా రూములు అయితే ఉన్నాయి, ఈ రూముల్లో ఎక్కడున్నాడో ఏంటో చాప్ కడు. అరే చాప్ ఈ డోర్ అయితే ఓపెన్ చేద్దా. ఈ డోర్ చాప్, ఈ చాప్ గడు ఇక్కడా లేడు. ఓరి నాయన చాప్ గడు ఎక్కడున్నాడు అబ్బా? ఈ రూమ్లో ఉన్నాడా? రే 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 చాప్ నువ్వు ఇక్కడే ఉన్నావా? మావా వచ్చావా రా మావా, కాపాడు మావా. రే చాప్ చాప్ భయపడకు రే. ఏంట్రా రే ఏంట్రా ఈ మంటలు నాకుండా అనుకున్నాయి? మావా మావా అక్కడికి మట్టికి వెళ్ళకు, అది మంత్రాలతో వేసిన మంట, వెళ్ళకు మామా వెళ్ళకు. అక్కడికి వెళ్తే నువ్వు అయితే చచ్చిపోతావు, నన్ను ఎవరు వచ్చి నన్ను ఎవరు కాపాడకుండా ఉండడానికి. అది అయితే మంత్రశక్తితో ఒక మంట వేసి వెళ్ళింది మామా, వెనక నిన్ను వచ్చి నన్ను కాపాడు. నా కట్లు అవుతే విప్పు మామా, ప్లీజ్ విప్పు, నన్ను ఎలాగైనా కాపాడు మావా. అది బయటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చినప్పుడు మనం అయితే గమ్మున అయితే ఎస్కేప్ అవ్వాలి. ఏ అవునా, సరే సరే చాప్ కంగారు పడుకుని నేను అవుతే నీ కొట్లన్నీ ఇప్పేస్తాను. అమ్మో చాప్ గడికి అవుతే కొట్లు అవుతే ఇప్పేద్దాం గాయస్, ఇక్కడ చాప్ గడిని అయితే కట్టేశారు, ఇవన్నీ విప్పేద్దాం. అది 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 ఏ చాప్ నీకేం భయం లేదు, నేను వచ్చేసాను, మనం అయితే ఎలాగైనా ఎస్కేప్ అయిపోదాం రా. అది అది చాప్ ఈ టేప్ను అవుతే నీకు అవుతే కొట్లు అవుతే విప్పేశాను. ఓకే ఇంకా ఈ టేప్ నా నీ కాల్ కడ ఉందిరా, ఈ కొట్టు కూడా ఇప్పేస్తాను నాకు. అది 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 అరే చాప్ భయపడకు, ఇంకా మనం అయితే ఎస్కేప్ అయిపోవచ్చు. బయట సించాన్ డోరేమన్ గడాళ్ళు ఉన్నారు, నాకు మనకేమైనా అవుతే మన హల్క్ మామ కూడా వస్తాడు, కంగారు పడకు. అది అది రే మావా గమనిప్పు, ఆడు వచ్చేసేలాగున్నాడు. ఏంటి ఆడు వచ్చేసేలాగున్నాడా? సరే సరే విప్పుతాను. వామ్మో అది 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 అరే చాప్ 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 నేను ఇప్పేసాను రా చూడు, నువ్వు బయటకు రావచ్చు ఇంకా. అది అది రే చాప్ చూడు చూడు మొత్తం అయితే నీ కాళ్ళంతా శుభ్రం చేస్తాను, మొత్తం ఇప్పేసాను నీ కాళ్ళకున్నాయన్నీ. రా 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 బయటికి రా. రే మావా నడు నడు కొమ్మని మనం అయితే ఇక్కడ నుంచి చేసుకోపోవాలి, వాడు వచ్చేస్తున్నాడు. నడు నడు ఏంటి వాడు వచ్చేస్తున్నాడా? సరే సరే రా 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 చాప్, మనం అయితే ఇక్కడి నుంచి బయటకు అయితే వెళ్దాం దా. ఓ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మనం కింద ఆడేమైనా ఉన్నాడేమో చూసుకుంటా వెళ్దాం. రే చాప్ ఇక్కడ మెట్లు కాడవుతే ఎవడూ లేడు. అమ్మయ్యా ఇక్కడ రే నాకు ఫుట్ స్టెప్స్ అయితే వినపడుతున్నాయి రా. వామ్మ కొమ్మ తీసి వాడు వచ్చినట్టున్నాడా? రే చాప్ రారా మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం దా 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 చాప్, మనం అయితే ఇక్కడ అయితే దారి ఉంది, నేను ఆ దారి నుండి అయితే వచ్చాను. రా చాప్ ఇక్కడైతే ఏమీ లేడాడు, మనం అయితే అర్జెంట్గా వెసుకుపోదాం. వామ్మ రా 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 చాప్ రా. అరే యార్ చాప్ నేను అయితే లోపలికి. అరయ్యో ఎస్ అమ్మయ్యా రే చాప్ రా 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 అమ్మయ్యా మనం బయటకు అయితే వచ్చేసాం రా. అమ్మయ్యా మామా థ్యాంక్ యూ వెరీ మచ్ మామా అమ్మయ్యా. రే చాప్ ఇంకా భయపడకు, మనం అయితే వచ్చేసాం కాబట్టి
అది ఓకే గాయస్, మన షాప్ గడ్ అయితే సక్సెస్ఫుల్లీ దాని నుంచి అయితే విడిపించాం, కానీ ఆడెవడు ఏంటి అనేది నేను అయితే తెలుసుకుని వాడిని అయితే షూట్ చేసి పడేస్తాను. రే చాప్, నువ్వు ఆడి గురించి మొత్తం చెప్పరా, వాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది నేను అయితే వాడిని వేసేస్తాను ఈ నైట్కి. సరే గాయస్, మేమైతే మళ్ళీ వీడియోలో వస్తాం, బాయ్ బాయ్.